ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు చంద్రబాబు ఈ విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎలా డైవర్షన్? సూపర్ సిక్స్ మీద ప్రజలు ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అసంతృప్తిని తొలగించేందుకే లడ్డు వ్యవహారం. ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు దిష్టి బొమ్మలు తగలేస్తున్నారా? సూపర్ సిక్స్ మీద అసంతృప్తి ఎందుకు ఉంటుంది? అంటే 1000 రూపాయలు పెన్షన్ పెంచినందుకు అసంతృప్తి వస్తుందా? వృద్ధులకి ఇవాళ నువ్వు 4 ఏళ్ళు ముక్కి 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 పెంచావు 250 ఆయన ఒక్క సిగ్నేచర్తో ప్రమాణ స్వీకారం రోజే పెంచేశాడు 1000 రూపాయలు. వృద్ధులు 4000 తీసుకుంటున్నారు, దివ్యాంగులు 6000 తీసుకుంటున్నారు, డైవర్షనా? ఇప్పుడు వృద్ధాప్య పింఛను 1000 రూపాయలు పెంచినాడు కాబట్టి డైవర్షన్ చేస్తున్నాడా చంద్రబాబు? దేని నుంచి డైవర్షన్ చేస్తాడు? బుడమేరు పొంగింది, ఇవాళ బెజవాడ మునిగింది. ఆయన, ఆయన మంత్రులు, ఆయన ఐఏఎస్లు, ఐపీఎస్లు, అసలు పారిశుధ్య సిబ్బంది 12 రోజుల్లో నీకు సాధారణ పరిస్థితులు తెచ్చారంటే, ఇవాళ సహాయక చర్యల్లో జనమంతా ఇవాళ పొగుడుతున్నారంటే దాని నుంచి డైవర్షన్ చేస్తాడా? డైవర్షన్ పాలిటిక్స్ దేనికి? కాదంబరి జత్వాని మీరు కిడ్నాప్ చేశారు, మీ ఐపీఎస్లు ఇవాళ సస్పెండ్ అయ్యారు 3, ఆమె గగ్గోలు పెడుతోంది, ఆమె కుటుంబం ఏది 43 రోజులు అక్రమ నిర్బంధం, అతను ఎవరో జిందాల్ మీద ముంబైలో కేసు అంట, ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి అక్కడ 164 వాంగ్మూలం ఇవ్వకుండా ఆమెను ఇక్కడ కిడ్నాప్ చేశారు, ఇక్కడ ఒక తప్పుడు కేసు పెట్టారు, ఆ కుటుంబాన్ని 43 రోజులు చిత్రహింసలు పెట్టారే, దీని నుంచి డైవర్షన్ చేస్తున్నాడా చంద్రబాబు? డైవర్షన్ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి, డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతోంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు ప్రభుత్వానికి ఇంత మంచి పేరు రావడం, పింఛను 1000 రూపాయలు పెంచేశాడు, నేను పెంచింది 250, దీని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ విధమైన లేఖ రాశాడా? లేఖ వల్ల ప్రధాని మోడీ ఇప్పటిదాకా స్పందించలేదు. ఒకవేళ స్పందించినా స్పందించకపోయినా వైసీపీ బీజేపీకి దూరం అవుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దగ్గరగా ఉందా? గతంలో దగ్గరగా ఉంది అంటే ఇప్పుడు ఆల్రెడీ పొత్తులో లేరు కదా బీజేపీ, ఇవాళ తెలుగుదేశం జనసేన అలయన్స్, వీళ్ళు మంత్రులుగా కేంద్రంలో ఉన్నారు. ప్రధాని క్యాబినెట్లో, మోడీ క్యాబినెట్లో రామ్మోహన్ నాయుడు, లేకపోతే ఇతను ఎవరు, పెమ్మసాని, నెక్స్ట్ శ్రీనివాస్ వర్మ. ఇక్కడ క్యాబినెట్లో బీజేపీ, చంద్రబాబు క్యాబినెట్లో సత్యకుమార్. ఇప్పుడు ఏంటి ఇది ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఇక్కడ, జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ లేదు కదా. చట్టాలు వాళ్ళ బిల్లులకు సపోర్ట్ చేశారు కదా, వైసీపీ సపోర్ట్ చేసింది కదా లాస్ట్ ఇయర్. బ్లాక్ మెయిలింగ్ అనమాట ఏది, నిన్న రాసిన లేఖ బీజేపీని బ్లాక్మెయిల్ చేయడం. మీరు చెప్పిన వాళ్ళకే నేను ఇచ్చాను సభ్యుల్ని, ఎక్కువ మంది సభ్యులు అంటే ఈ నెయ్యి కాంట్రాక్ట్ మార్చడానికి కూడా మీ సభ్యుల ఆమోదం ఉందంటూ ఈ కల్తీ, ఈ లడ్డు, ఇది బీజేపీకి అంటగట్టే గడుసుతనం కనపడుతోంది, అంటగట్టే ఒక కుట్రకోణం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డే కాదు, అసలు ఎవరైనా నేరస్తులంతా కూడా ఏంటంటే పట్టుబడితే, తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తే ఆ తప్పును ఇతరుల మీదకి నెట్టేస్తారు, ఎలిబి సృష్టించుకుంటారు. ఓకే, ఏది ఇప్పుడు ఈ హత్యలు చేసేవాళ్ళు వీళ్ళంతా నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పుకుంటారు ఆ టైంకి, లేదు ఈ హత్య వీళ్ళే చేసి చంద్రబాబు జయించాడు అంటారు. మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసు, నారాసుర రక్త చరిత్ర. కానీ అరెస్ట్ అయ్యేది ఎవరు? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళ చుట్టాలు, వీళ్ళ బంధువులు అరెస్ట్ అవుతారు. అది సిబిఐ ఎంక్వైరీయే కదా, ఆ సిబిఐ ఎస్పీ మీదే కేసులు పెడతారు. ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే విశ్వసనీయత కోల్పోయాడు, ప్రజల దృష్టిలో దోషిగా మారాడు, ఇవాళ ఓడిపోయాడు. జనం ఇవాళ ఆయన్ని చీకొట్టిన పరిస్థితుల్లో దోషే కాదు, ఇప్పుడు ఒక పాపిగా మారాడు. ఓకే, ఏది ఈ మహాప్రసాదం విషయంలో ఒక మహాపాపిగా మారాడు. ఓకే, ఇప్పుడు లడ్డు వ్యవహారంలో వైసీపీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ఏమో సెక్యులర్ అంటున్న పరిస్థితి, మరి ఆ సెక్యులర్ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వైసీపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఖండించారు దీన్ని, షర్మిల సిబిఐ ఎంక్వైరీ అడిగింది, ఇది తీవ్రమైనటువంటి అంశం, మహాపచారం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిశితమైనటువంటి దర్యాప్తు జరిపించాలి,
ఇది వీళ్ళు అటు రాహుల్ గాంధీ అయినా సరే ఇటు అన్ని పార్టీలు ఇక్కడ రాజకీయానికి అతీతంగా, ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలతో ముడిపడిన సనాతన ధర్మం. ఇదేంటి, ఇది తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈ భక్తులు. అందరికీ లడ్డు అంటే అదొక విశ్వాసం, అదొక ఒక తీపి గుర్తు అన్నమాట. మనం ఇప్పుడు అయోధ్యలో రామలల్ల 100,000 లడ్లు పంపిణీ చేశారు. అవును, మనం చూసాం. అసలు మనం వీళ్ళెప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 25 సార్లు వెళ్ళి ఉంటాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, వెళ్ళిన ప్రతిసారి ఏం తీసుకెళ్తాడు మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి? ఒక శాలువా, ఒక స్వామివారి ప్రతిమ, లడ్డు. అంటే వీళ్ళు ఆ లడ్డునే ఈ విధంగా కలుషితం చేశారంటే స్వామివారినే కలుషితం చేయాలనుకుంటారు. ఆ లడ్డుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తిన్నారు, జడ్జులు తిన్నారు, లాయర్లు తిన్నారు, అడ్వకేట్లు తిన్నారు, హేమహేములు కూడా ప్రసాదాన్ని స్వీకరించారు కదా సార్. అంటే ఇవాళ తినడం గురించి కాదు, ప్రసాదంగా మారితే విషం కూడా అమృత తుల్యమే, అది వేరే విషయం, అది కాదు. కాకపోతే ఇక్కడ ఇవాళ నైజం ఏంటి, ఈ నేరపూరిత నైజం, ఈ స్వార్థపూరిత నైజం, ఈ కమిషన్ల కక్కుర్తి. వీళ్ళు వీళ్ళ యొక్క డబ్బు కోసం, వీళ్ళ సంపాదన కోసం దేనికైనా తెగిస్తారు అనేది వాళ్ళు ప్రజల్లో వెళ్తారు.